हाई फ्रेंड्स, वेलकम टू लक्ष्मी तेलुगु हाउस वाइफ। ई रोज वीडियो अरटिकाय फ्राई टेस्ट एला प्रिपेर चेसुकोवालो ई वीडियो चूद्दाम। ई अरटिकाय फ्राई नु चाला सिंपल गा एला प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु अरटिकाय फ्राई प्रिपेर चेसुकुने प्रासेस चूद्दाम। मुंदुगा मूडु अरटिकायलु तीसुकुनि शुभ्रंगा कडिगि पैन पीलर्तो तक्कु चेक्क तीसुकुनि साल्ट वाटर लो वेसुकुनि उंचुकोवालि। साल्ट वाटर वेसुकున్న అరటికాయలను ఈ సైజ్ లో ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలాగే హాఫ్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు। అరటికాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి। పాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేగించుకోవాలి। ఇవి చిటపటలు ఆడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ మినపప్పు అలాగే రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోవాలి। పప్పులు వేసుకోవడం వల్ల అరటికాయ ఫ్రై టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ఈ పప్పులను కొద్దిసేపు వేగించుకోవాలి। మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పప్పులను చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇవి వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉల్లిపాయలను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ లో చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇలా 2-3 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా salt అలాగే 1/2 టీస్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి। పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని సన్నని మంట మీద 6 నుండి 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఫ్రైలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా పాన్ పైన మూత పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు। అలా చేసుకుంటే ఫ్రైలు క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉంటాయి। 5-6 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా చేసుకుంటే అరటికాయ ఫ్రై చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇలా చేసుకున్న అరటికాయ ఫ్రై టమాటా పప్పు మిరియాల రసం టమాటా రసం సాంబార్ లోకి కాంబినేషన్ గా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది। సో ఫ్రెండ్స్, చూసారు కదా చాలా సింపుల్ గా అరటికాయ ఫ్రై ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।